ఎప్పుడూ కూడా మీ ఎడల తన బిడ్డల ఎడల తన నడకలను ఆయన ఆకాశములో నుండి ఆయనకు భయపడే ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి వారి నడకలు వారి క్రియలు ఏ రీతిగా నా బిడ్డలు ఎలా నడుచుకుంటున్నారు, ఏ రీతిగా మాట్లాడుతున్నారు, వారిని నేను విమోచించేవాడను, ఎత్తుకుని రక్షించేవాడను, తల ఎంట్రుకలు మెరియ వరకు నేను వారిని ఎత్తుకుని కాపాడే దేవుడను. కొనకను నిద్రపోడు, మనలను కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడు. అలాంటి దేవుడు ఈరోజు నిన్ను రక్షించటానికి ఆయన యందు నీవు విశ్వాసముంచితే, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను నీవు దుఃఖపరిచే వ్యక్తిగా ఉంటే ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఆయన ఆత్మను ఎలా దుఃఖపరుస్తామని చెప్పండి, ఆయన మాట వినకపోవటమే ఒకరి ఎడల ఒకరు. అందుకే సమస్తమైన దేశము కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమించుకునండి. ఈ మనస్సు మీకుండాలి, ఈ ఆలోచనలు మీకుండాలి. కనుక ఈ ఆలోచనలు మీకున్నప్పుడు మీ మాటలు మీ సంభాషణ మీ నడకలు సమస్తము దేవుళ్ళో మీరు కలిగి ఉంటారు. కనుక దేవుడు అంటున్నారు, అట్లాంటి వారందరూ దేవుళ్ళ ప్రత్యక్షత కొరకు యెహోవా ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన ఆత్మ వారి కొరకు ఎదురు చూస్తుందంట. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నదంట. కనుక దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్తు దేవుడు కుమారులు పొందబోయే మహిమ, ఆయన బిడ్డలకి వాగ్దానం చేసిన మహిమ, పరలోకములో కోట్ల కొలది దేవదూతలకు కూడా అలాంటి అర్హత లేని మహిమ, ఈ లోకములో ఆయన స్వరూపములో నీవు సృష్టించబడి ఈరోజు దేవుడు అలాంటి అర్హత నీకు ఇచ్చాడు. ఈ లోకములో అశాశ్వతమైన వాటి కొరకు నీవు పరిగెట్టి నీవు చేయరాని కార్యాలు చేస్తూ దేవుని సన్నిధికి, ఎందుకంటే అల్పకాల పాప భోగముల వైపు నీ దృష్టి కలిగి దేవుని చిత్తాన్ని నీవు ఎరగక ఆయన ఆత్మను నీవు ఎంతో దుఃఖపరుస్తున్నావు. కనుక దేవుడు నీ ఆత్మకు ఎలాంటిది ఇచ్చాడు చెప్పండి, పరలోకములో కొలత లేని ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు. అది ఒక్కసారి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థన చేసిన వారికే ఆ మహిమలో ఉన్న శక్తి ఏంటో తెలుస్తుంది. అంతేగాని తాత్కాలికముగా మనము జీవించినప్పుడు దేవుని శక్తి మనకు తెలియదు. దేవుని శక్తిని నీవు ఎరిగి ఉంటే, క్రీస్తునందు నీవు జీవిస్తే అనేకులు మనలను ఈరోజు ఆ పునాదుల మీద నిలబడి ఉన్నాము అంటే, ఆయన కొరకు ఒకప్పుడు ఆయన వారిని పిలిచినప్పుడు పిరిగి వారిగా ఉన్నారు, ఆయన ఆత్మ వారిలోనికి ఎప్పుడైతే వచ్చిందో ప్రాణాలు ఇవ్వటానికైనా వారు వెనక్కి తిరగలేదు. ఎలాంటి శక్తివంతమైన ఆత్మతో పరలోక కార్యాలను పరలోక మహిమను కనులారా చూశారు. ఆ మహిమ కొరకు వారు పరితపించారు. ఈ లోక శ్రమలు, ఈ లోక సుఖభోగాలు, ఈ లోకములో ఉన్న బంధుమిత్రుల ఆ స్నేహాలు, మరి ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఎందుకు పనికిరావని పైనున్న వాటి మీద దృష్టి కలిగి ఈ భూ సంబంధమైన ప్రతి ఆలోచనకు వారు దూరముగా ఉన్నారు. వారి పౌరస్థితి ఎక్కడుందన్నారు చెప్పండి, పరలోకములో ఉన్నదని వారు గ్రహించారు. కనుకని మనము కూడా ఈరోజు అలాంటి వారిగా ఉండాలి అని, దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎంతో శక్తివంతమైనది. అందుకే 1 కొరింథీ 2 అధ్యాయము
తొమ్మిదవ వచనములో ఆయన ఏమంటున్నారు చెప్పండి, మిమ్మలను గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచను, ఏమి సిద్ధపరచను, కంటికి కనబడలేదు, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు, గోచరము కాలేదని రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది. మనకైతే, మనకైతే దేవుడు వాటిని, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా, దేవుని యొక్క మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని యొక్క సంగతులు, అందులో ఉన్న మనుష్యాత్మకే గాని, మనిషిలో ఉన్న మనిషి ఆత్మకే గాని, మనుషుల్లో, మనుషులలో ఎవరికి తెలియదు, మరి ఎవరికి తెలియను. అలాగే అలాగున దేవుని సంగతులు, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని, దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. అలాగునే ఒక మనుషుని యొక్క సంగతులు, దేవుని సంగతులను దేవుడేం చేస్తున్నాడు చెప్పండి, తన ఆత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. పరలోకములో ఉన్న శక్తి, పరలోకములో ఉన్న ఆనందం, పరలోకములో ఉన్న నిత్య జీవాన్ని నీవు చూడగలిగే కన్ను నీవు కలిగి ఉంటే, ఈ యుగ సంబంధమైన దేవత దేవుని జ్ఞానాన్ని నీకు అందకుండా నీ మనోనేత్రాలను మూసివేసింది. అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలు గుడ్డితనము కలగ చేసిందని కనుక దేవుడు అంటున్నాడు. ఈ లోకము చూడలేకపోతుంది దేవుని శక్తిని, ఈ లోకములో ఆయన మహిమను ఆయన బిడ్డలే కనులారా చూడటానికి ఆయనను ఆరాధించినప్పుడు తప్పకుండా వారికి ఆ మహిమను చూపించటానికి మనుషులలో తెలియని మనిషితత్వాలను కూడా తెలియపరుస్తానికి, అలాగే దేవుని సంగతులను కూడా తెలియపరుస్తానికి, లౌకికమైన ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనము పొందుకొని ఉన్నాము. కనుక ఇది లౌకికమైన ఆత్మ కాదు, దేవుని శక్తివంతమైన ఆత్మను మనము కలిగిన వారిగా ఉన్నాము. అందుకే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి ఎర్రితనముగా ఉన్నాయంట. ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని వాక్యాన్ని అంగీకరించరు, దేవుని కార్యాలు వారు చూసిన వారి హృదయాలలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రకృతి సంబంధి అయిన మనుషులు అట్టి వారికి దేవుని సంగతులు అర్థము కానీ కావు. అలాంటి వారిగా మనం ఉండకుండా దేవుడు ఈరోజు సమస్తము నీ గురించి ఎరిగి ఉన్నాడు. కనుక నిన్ను ఉద్దేశించి నీ సంగతులను బాగా ఎరిగినవాడు రాబోయే కాలములో నీకు మేలుకరమైన విషయాలను, జరగబోయే విషయాలను, కీడును తప్పించుకుని మేలులో జీవించమని నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రకటన చేస్తున్నాడు, ఆయన లేఖనాలు తెలియపరుస్తున్నాడు. కనుక వాటిని ఎరిగినవాడు, నమ్మినవాడు కనుక అన్ని విషయాలలో అతను ఎలా ఉంటాడు చెప్పండి, తన జీవితాన్ని సరిచేసుకుంటాడు. తన జీవితాన్ని సరిచేసుకుని ఆత్మపూర్ణులుగా ఉండటానికి, ఎప్పుడు దేవునితో సాంగత్యం కలిగిన వ్యక్తిగా ఉండటానికి, కనుక దేవునితో మనకు దేవుడు ఏ ఆజ్ఞలైతే అప్పగించున్నాడో వాటిని ఎరిగిన వానిగా నడుచుకోవటానికి సిద్ధపాటు కలిగిన వానిగా సిద్ధపడతాడు. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో దేవుడు మనస్సు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును, నీ మీద ఆనుకొనును, వాణిని నీవు పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుతున్నావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు కనుక అతనిని నీవు పూర్ణ శాంతి కలిగిన వానిగా. ఈ లోకములో అనేకులు ధనమున్న, కోట్ల ఆస్తులున్నా, అలాగే బంధుమిత్రులు, వారికి కావలసిన వాళ్ళు, రక్త సంబంధికులు అందరూ ఒకే చాటు ఉన్నా శాంతి లేని వారు అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో శాంతి ఎవరికి ఉన్నది అండి, దేవుడి నామాన్ని అంగీకరించిన వారు, యథార్థ హృదయముతో దేవుని మాటను కలిగి జీవించే వారికి పూర్ణ శాంతిని కలిగిన వారిగా వారు ఉన్నారు. కనుక నీవు ఎంత సంపాదిస్తే ఏముంది, ఎంత దాసుకుంటే ఏముంది, నీ జీవితంలో శాంతి లేనప్పుడు అది ఎందుకు నీకు సమాధానాన్ని
ఇవ్వలేదు. కనుక దేవుని యొద్ద నీవెప్పుడైతే నీ మనస్సు దేవుని మీద ఇప్పుడు ఆనుకుంటుందో, ఎప్పుడైతే నీవు దేవుని తట్టు తిరగడానికి ఈరోజు తీర్మానం చేసుకుంటావో, దేవుడు అంటున్నాడు పూర్ణ శాంతిని నేను నీకు కలగజేస్తున్నాను, పూర్ణ శాంతిని కలగజేస్తున్నాను. ఎందుకంటే నిండు మనస్సుతో ఉంటాం, యథార్థమైన మాటలు మాట్లాడతాం. ఎందుకంటే ఈ లోకం చూస్తే అంత కపటము, మోసము, వేషధారణ, లోపల ఒకటి బయట ఒకటి, మాట్లాడే మాటలు ఎక్కడ చూసినా కపటము, వేషధారణ. ప్రతి ఒక్కరిలో ఈ లోకములో అది మనుషుల యొక్క పద్ధతులలో, మనుషుల ఆలోచనలతో నడుస్తూ ఉన్నారు. ఈ లోకాన్ని అలాంటి వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారి దేవుని సన్నిధి నుంచి వేషిస్తూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధికి మనం విరోధముగా ఉండకుండా దేవుని ఆత్మను మనం సంతోషపరిచే వారిగా ఉండాలి. అంటే పరిపూర్ణమైన మనస్సు కలిగిన వారిగా జీవించాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు అంటున్నాడు రాబోయే కాలములో నీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి కాదు, సమాధానకరమైన వాటినే నీ ముందు ఉంచుతున్నాను, సమాధానాన్ని నీకు ఉంచుతున్నాను. రాబోయే కాలంలో నీకు ఎలాంటి అపాయాలు రానే రాబు అంటున్నాడు. కనుకనే చూడండి, అక్కడ రెండో దినవృత్తాంతములు 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి రెండవ కాలమున, చెప్పండి, ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా, అదే ఎవరు చెప్పండి, అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఎలాగూ ప్రకటించను, ఇలాగూ చెలవిచ్చను, ఆశా యోధావారులారా బెన్యామీయులారా మీరందరూ కూడా నా మాటలను వినండి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జిస్తున్నాడు. దేవుడే అన్నారు చెప్పండి, ఎవరు నన్ను విసర్జిస్తారో వారిని నేను విసర్జిస్తాను, ఎవరు నన్ను ప్రేమిస్తున్నారో వారిని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. సామెతల గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే అక్కడ దేవుడు అంటున్నాడు ఆనాడు ఆ కాలమందు దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజారా మీదకి రాగా అతడు ఆషా రాజు, అతను యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు. యోధా రాజు అంటే, యోధా అంటే దేవుని యొక్క వంశావళిలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ గోత్రమై ఉన్నది, ఆ గోత్రానికి రాజుగా ఉన్నాడు. కనుక అతనితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు దేవుడు అతని ఎడల చేసిన కార్యాలన్నిటినీ కూడా వారు ఎంతగానో సంతోషిస్తున్న సమయంలో అక్కడ దేవుని ఆత్మ వచ్చి ఆ ఓబేదు మీద వచ్చి, ఇదిగో యోధా వారులారా, ఆషా రాజా, ఇదిగో అక్కడేమన్నా చెప్పండి, బెన్యామీలారా, మీరందరూ అక్కడ రెండు గోత్రాలతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఇస్రాయేలీలు సపరేట్ అయిపోయారు, ఇక్కడ ఎవరు చెప్పండి, యోధావారు బెన్యామీలు, రెండు గోత్రాలతో దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి, మీరు యెహోవా పక్షమున వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉన్నాడు, మీరు ఆయన యొద్ద మీరు విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, ఆయనను మీరు విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని కూడా విసర్జిస్తున్నాడు. ఆయన యొద్ద మీరు ఏ విచారణ చేస్తారో ఆయన మీకు సమాధానం ఇవ్వటానికి ప్రత్యక్షమయ్యి మీకు సమాధానాన్ని ఇస్తాడంట. అంతకుముందు ఏం జరిగింది చెప్పండి, 14వ వచనం మొదటి నుంచి చదవండి. అక్కడ అబియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి, అతనికి బదులుగా అతని కుమారుడైన ఆషాను రాజుగా
రాజయ్యను. అతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందాను. పది సంవత్సరములు నెమ్మది పొందాను. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేసి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి క్రియలు జరిగించుటకు యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడియందు అతని రాజ్యం ఎలా ఉంది చెప్పండి? నెమ్మదిగా ఉన్నది. అతని తండ్రి ఎవరు చెప్పండి? అబియా. అతని తండ్రి అబియా. కనుక ఆషా ఏలుబడిలో దేవుడు అతనిని రాజుగా చేసిన తర్వాత మన దేశంలో ఈరోజు ఈ ప్రజలు బాధపడటానికి కారణమేంటి? వీరు వ్యాధులతో బాధలతో శాపగ్రస్తమైన స్థితిలో జీవించడానికి కారణమేంటి అని ఆలోచన చేసి ఏం చేశాడు చెప్పండి? అన్యుల సాంప్రదాయముతో నింపబడిన ఆ దేశాన్ని, ఆ దేశంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే ఉన్నదో ఆ దేశంలో ఉన్న ఏం చేశాడు చెప్పండి? ఆ దేవతా స్తంభములన్నింటినీ కూడా ఎవరైతే సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధిస్తూ దేవునికి వ్యతిరేకమైన మరి కార్యాలు ఎవరైతే చేస్తున్నారో వాటన్నిటినీ కూడా రాజు ఏం చేశాడని మొట్టమొదటిగా వాటన్నిటినీ కూడా విగ్రహాలన్నిటినీ ఆ ప్రతిమలన్నిటినీ సూర్య స్తంభములన్నిటినీ అన్నిటినీ ఏం చేశాడు చెప్పండి? నాశనం చేశాడంట. వాటన్నిటినీ కూడా పడగొట్టేసి తుక్కు నీళ్లుగా చేసి ఆ రాజ్యం అంతటా కూడా ఎక్కడ మరి దేవుని యొక్క శక్తివంతమైన నామము తప్ప వేరే నామము ఉండకూడదని ఆ రాజ్యములో ఉన్న అన్యుల యొక్క సాంప్రదాయాన్ని ఆ దేవత ప్రతిమలన్నిటినీ కూడా నాశనం చేశాడు. అప్పుడు ఆ దేశంలో ఏం కలిగింది చెప్పండి? నెమ్మది కలిగింది. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి ఇశ్రాయేలీలందరినీ కూడా నడిపించి ఆ ధర్మశాస్త్రములో ఉన్న కట్టడలు దేవుని ఆశీర్వాదాలన్నిటినీ కూడా తెలియపరిచినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేశారు చెప్పండి? దేవుని కట్టడలను అనుసరించడానికి. అప్పటి వరకు రెండు రకాలుగా రెండు తలంపులతో ఒకరిని ఒకరు మోసం చేసుకోవటం, ఒకరి మీద ఒకరు మరి అబద్ధాలు మాట్లాడుకోవటం, ఒకరిని ఒకరు దోసుకోవటం, రకరకాలైన పరిస్థితులు ఉన్న రాజ్యాన్ని మొదటిగా పాపాన్ని ఏం చేశాడు చెప్పండి? తీసివేశాడు. కనుక అందరూ కూడా మరి దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా నడుచుకోవాలి. దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆ మనం అంతా కూడా మనకు దేవునికి ఇష్టమైనది ఏదైతే, దేవునికి ఇష్టం లేని ఏవైతే ఉన్నాయో, ఆయనకి ఇష్టము కలిగినవి ఏమున్నాయో వాటినే మనము అనుసరిద్దాం అని చెప్పి ప్రకటన చేసినప్పుడు రాజు ఆజ్ఞను బట్టి అక్కడ యూదావారు వారందరూ కూడా ఏం చేశారు చెప్పండి? దేవుని మాటను నడుచుకున్నారు. ఆ దేశంలో 10 సంవత్సరాలు నెమ్మది కలిగిందంట. ఆ దేశమంతా కూడా ఎలాంటి యుద్ధాలు లేవు. ఆ దేశమంతా కూడా దేవుడు ఆశీర్వదించాడు. పంటలు బాగా పండుతున్నాయి, వ్యాధులు లేవు, రోగాలు లేవు, అందరూ పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నారు. వారేం చేశారు చెప్పండి? యూదా పట్టణాలు కట్టించారు. అలాగే అక్కడ ఇవన్నీ మనం చదివినప్పుడు రాజేమో రాజులు కోటలు కట్టించాడు. అక్కడ యూదా వారు అందరూ ప్రజలందరూ కూడా పట్టణాలను కట్టుకున్నారు, గృహాలు కట్టుకున్నారు. అలాగే ఆ పట్టణమంతా కూడా ఎంతగానో ఆశీర్వదించబడింది. 10 సంవత్సరాల వరకు ఎలాంటి కరువులు లేవు. వారికి ఎన్నో ఆశీర్వాదాలు కలిగినాయి. మాది చిన్నంపేట, విసనపేట దగ్గర చిన్నంపేట గ్రామం. మా నాన్నగారు
వ్యవసాయం చేస్తూ ఉంటారు, మా అమ్మగారు కూలి పని చేస్తూ ఉంటారు. చదువు నిమిత్తం నేను కాకినాడలో డిగ్రీ చేశాను, తర్వాత మాస్టర్ డిగ్రీ చేశాను. ఎంతో కష్టపడి అమ్మ వాళ్ళు చదివించారు, కూలి పనికి వెళ్ళుకుంటూ నన్ను చదివించారు. అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి, ఎంత అంటే చాలా ఆశ అన్నమాట. ఇంకా దానికోసమే ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండేవాడు నేను, అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అని కాదు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు చాలా ఉండేది. దీనికోసం నేను చాలా ప్రేర్ చేశాను. పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను, విజయవాడ జాబ్ కోసం వచ్చాను. జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు ప్రేర్ చేసినా సరే ఏ రోజు కూడా నాకు అసలు నాకు ఎలాంటి జాబ్ రాలేదు. నేను ఇక్కడ మన ఇండియాలో ఇంటర్లో కూడా ట్రై చేసే ఉన్నాను కాదు, అవుట్ ఆఫ్ జాబ్ చేయాలని నాకు ఆశ ఉండేది. 4 సంవత్సరాలు చేసినాక ఇక్కడ తిమ్మోతి అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు, చెప్పాడు అనమాట, అన్నయ్య మీరు ఇలా మా చర్చికి రండి, మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది. ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను. నేను చాలా అంటే చాలా బలంగా ప్రేర్ చేసామని నాకు ఈ సంఘం చాలా నాకు ప్రేర్ చేసింది. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం సంఘం యొక్క ప్రేయరు, అమ్మగారు అయ్యగారు దీవుల వలన కూడా నేను ఉన్నానని చెప్తున్నాను. నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను. శ్రీలంక అవతల మాల్దీవ్ అని ఉందన్నమాట. నాకు ఏది తెలియదు, అలా కనీసం నా దగ్గర ఏ టాలెంట్ లేదు, నా దగ్గర ఏదీ లేదు. దేవుని ఇచ్చిన ఈ చదువు వరకే ఉంది నాకు. అయ్యగారితో ప్రే చేయించుకుని వెళ్ళానమాట. అయ్యగారితో ప్రే చేయించుకున్నప్పుడు నువ్వేం భయపడమోకు, ధైర్యంగా వెళ్ళరా, దేవుడు అంతా నీకు మంచి జరుగుతారని చెప్పారు. చెప్పిన తర్వాత నేను మాల్దీవ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లోకి ఒక అతను వచ్చాడు, వచ్చేసి రిసీవ్ చేసుకుని అక్కడికి వెళ్ళాడు అనమాట. అక్కడ స్టే చేయడానికి 3 రోజులు స్టే చేశాను. అక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ జరిగింది, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యాను. తర్వాత ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ అంటే చాలా బాగా రాశాను, మినిమం 50 మార్క్స్ రావాలి, అవుట్ ఆఫ్ కంట్రీలో ఏదైనా సరే 50% రావాలన్నమాట. ఎగ్జామ్ బాగా రాశాను, బాగా రాశాను. ఇంకా వచ్చేసింది కదా కాన్ఫిడెన్స్తో వచ్చేసి మా లగేజ్ మొత్తం సర్దుకొని నెక్స్ట్ డే ఇంకా నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు. వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి. నా ఫ్రెండ్స్ అందరూ, నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ క్వాలిఫై అయ్యారు, కానీ నేను క్వాలిఫై అవ్వలేదు. నాకు చాలా బాధ వేసింది. ఎందుకు ఎంత కష్టపడి, ఎంత మనీ కూడా అసలు మనీ కూడా లేని పరిస్థితిలో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను. ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది. తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ అనమాట 1 వీక్లో వచ్చిందనమాట. 1 వీక్లో నాకు ఎంపన్నే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు, CEO ఒప్పుకోడు, MD ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. నాకు చాలా బాధ అనిపించింది, ఏం చేయాలి అని చాలా ప్రేయర్ చేసుకున్నాను. కానీ ఇవ్వడానికి అవ్వదు అని అన్నారు. ఎన్రోల్ కావాలంటే మినిమం 15 డేస్ అడిగాను అనమాట. 15 డేస్ అడిగితే 15 డేస్ అవుతావు, మూడు రోజులు ఇస్తారు ఎక్కువ బాగా రిక్వెస్ట్ చేస్తే. ఎక్కువ అవకాశం ఇవ్వండి సార్, నాకు నా గోల్ అనమాట అవుట్ ఆఫ్ ఫీల్డ్ జాబ్ చేయాలని. ఎక్కువ అవకాశం ఇవ్వండి, ఎక్కువ అవకాశం ఇస్తే, ఎక్కువ అవకాశం రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను, సండే కూడా నేను ఉంటానని చెప్పాను. అప్పుడు 3 రోజులు ఇచ్చారు అనమాట. 3 రోజులు, ఒక రోజు వెళ్ళడానికి ఒక రోజు ఎగ్జామ్ అనమాట. ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కువైట్ వెళ్ళాను. మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయలేదు చాలా బాధ అనిపించింది. నా దగ్గర మనీ కూడా ఏం లేదు, చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను. డబ్బులు కూడా ఏం లేవు అనమాట. అమ్మవారు కూడా కూలి పనికి వెళ్తారు, వాళ్ళని కూడా అడగలేని పరిస్థితిలో నేను ఉన్నాను. రోజుకు 150 రూపాయలు కూలితో పనికి వెళ్తారు. నాన్నగారు 85 ఇయర్స్, చాలా ముసలి వాళ్ళు అనమాట. 6 అమ్మాయిల తర్వాత నేను పుట్టాను. అక్క వాళ్ళు కూడా ఏదో అలా కూలి పని చేసుకుంటూ అలా ఫ్యామిలీని పోషించేవాళ్ళే, కానీ నాకు సహాయం చేసేది ఎవరో లేరు. దేవుడు తప్ప నాకు అక్కడ ఏది లేదనమాట, ఏ ఆప్షన్ లేదు. దేవుని ప్రేయర్ చేసుకున్నాను, ప్రేయర్ చేసుకుని దేవుడే ఇస్తాడన్న ధైర్యంతో ఉండాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసింది అనమాట. మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళానమాట ఎగ్జామ్కు. 3 ప్యాటర్న్స్ టైప్లో ఉంటాయి, 3 ప్యాటర్న్స్, ABC అని 3 ఉంటాయి. 3లో నేను వచ్చేసి MSc బయోకెమిస్ట్రీ చేశాను. దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్లు వేసి ఎగ్జామ్ ఉంటుంది, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్లు వేసి ఉంటుంది. నాకు 3 ప్యాటర్న్లో ABC అని 3 పేపర్లు వచ్చాయి. నాకు సి వచ్చిందనమాట. సి అంటే చాలా టఫ్ అనమాట. సి చాలా, ఎంత టఫ్ అంటే ఓన్లీ మెయిన్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా మైక్రోబయాలజీకి వచ్చింది. నాది మైక్రోబయాలజీ అంటే అది ఏం తెలియదు. నేను అనుకున్నాను పేపర్ చూడంగానే, క్వశ్చన్ చూడంగానే నాకు ఏం అర్థం కాలేదు. 3 లేదా 4 మార్కులు క్వశ్చన్ వరకు నాకు వచ్చు అనిపించింది. ఎంతో అప్పులు చేసి వచ్చేసాను, ఎంతో కష్టపడి వచ్చేసాను, ఎన్నో బాధల్లో వచ్చాను. ఇంకా ఇది ఎగ్జామ్ పోయినట్టే ప్రేర్ చేసుకున్నాను. ప్రేర్ చేసుకుని ఎగ్జామ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఈ ఎగ్జామ్ నాకు ఇంకా రాదు,
ఇంకా నేను 100% ఫిక్స్ అయిపోయాను. ఇంకా నాకు ఏ క్వశ్చన్ రా, ఫీను 50% రావాలి. ఇది కూడా మినిస్ట్రీ కూడా, ఏ మినిస్ట్రీ అయినా సరే, ఆ దేశాలు దుబాయ్ అయినా సరే, శ్రీలంక అయినా సరే, కువైట్ అయినా సరే, 50% రావాలన్నమాట. నేను అనుకున్నాను ఇంక రాదు, ఇంకా ఇది ఇంకా నా దగ్గర మనీ లేవు, ఇంటికాడ అప్పులు పాలైపోయాను, చాలా బాధలు వెళ్ళిపోయాను. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అందరూ కూడా చాలా బాగా రాసినట్టు బాగా రాసినని చెప్తున్నారు, కొంతమంది బాగా రాలేదని చెప్పారు. నేను అనుకున్నాను 3-4 క్వశ్చన్స్తో నేనేం పాస్ అవుతాను, ఏం పాస్ అవ్వలేను. ఇంకా 100% ఫెయిల్. ఇంక రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ మొత్తం ట్రాలీ అంతా సర్దుకున్నాను. ఫ్లైట్కి బుక్ చేసుకుందాం టైంలో ఎవరు వెళ్ళవసరం లేదు. 3 రోజులు లేదు 4 రోజుల వరకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, అప్పటి వరకు కూడా ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అని అన్నారు. అప్పుడు ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్ ఉండి ఎండి రవీంద్రనాథ్ సారు, మల్లిక అండ్ మల్లిక మా హెచ్ఓడి సీఈఓ వీళ్ళందరూ ఫోన్లు అనమాట, నువ్వు అన్ఎస్పెక్టెడ్గా వెళ్ళిపోయావు, ఒక డిపార్ట్మెంట్ నీ మీద డిపెండ్ అయ్యి ఉంది, నువ్వు ఒక హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్ హెడ్ అయ్యి ఉండి, నువ్వు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తెలడు, అది ఏం లేదు, నిన్ను జాబ్ తీసుకోమని అన్నారు. నేను ప్రే చేసుకున్నాను, ఈ ఎగ్జామ్ బాగా రాలేదు, ఈ ఎగ్జామ్ బాగా రాలేదు, ఆ జాబ్ పోయింది, 2 పోయాయి, నేనేం చేయాలి దేవాన్ని, ఒక దుప్పు నీటి వాగుల కోసం ఆశపడినట్లు నా ప్రాణం అలాగ ఆశపడింది అనమాట. చాలా కనీటి ప్రార్థన చేశాను, అలాగ తిని పడుకున్నామని, మధ్య మార్నింగ్ టిఫిన్ కూడా చేసేవాను కదా, అసలు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం అన్నం తినేవాడిని, కొంచెం తినేవాడిని, అంతే అంతవరకు తినేవాడిని. తర్వాత అలా పడుకున్నాను. 3 డేస్ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్ చేసిన తర్వాత ఒక అతను వచ్చేసి రిజల్ట్స్ వచ్చాయి అందరు చెక్ చేసుకున్నాను అన్నప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా పడుకున్నాను, ప్రేయర్ చేసుకుని పడుకుంటున్నాను, ఇంకా అంతే. ఇంకా నాకు 100% రాదు. ఇంకా వచ్చినప్పుడు అతను అన్నాడు, అంతే ఇంగ్లీష్ అనమాట, మన తెలుగు వాళ్ళు ఎవరో లేరు, ఓకే బ్రో అయితే నేను ఓకే నేను వచ్చేసింది కదా అన్నాను. నీ పేరేంటి అన్నాడు. నా పేరు రామకృష్ణ అన్నాను. రామకృష్ణ అన్నాడు, నీ 5th నెంబర్ అన్నాడు. 5th నెంబర్ ఏంటి అన్నాను. అన్నాకే నువ్వు క్వాలిఫై అన్నాడు. నేను క్వాలిఫై అవడం అన్నాడు, నువ్వు జోకులు చేయొద్దు, మీరు కరెక్ట్గా చెప్పండి అంటే, లేదు నిజంగా బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే. అలా నేను చూశాను అనమాట, అతను సెలవు తీసుకున్న చూసుకున్నప్పుడు నాది 5వ పేరు అన్నమాట. అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే, అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట. అసలు ఏ లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను క్వాలిఫై అయ్యానంటే అంత దేవునికైన మహిమ అనమాట. నెక్స్ట్ 3 డేస్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ అన్నారు. ఇంటర్వ్యూ అంటే మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనమాట, మన తెలుగు అలాంటిది ఏమి ఉండదు, మొత్తం ఇంగ్లీషు. నాకు అసలు నేను ఏ యొక్క టాలెంటే లేని వాడిని, అసలు కనీసం 10వ తర్వాత కూడా పాస్ అవ్వని వాడిని. దేవుడు నన్ను డిగ్రీ మాస్టర్ డిగ్రీ చేయించేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక హెడ్గా చేశాడంటే ఘనత మొత్తం దేవునికే. నాకు ఏ టాలెంట్ లేదు, కనీసం ఏ ఇంగ్లీషు రాదు, నాకు ఏమి రాదు అసలు, కానీ మొత్తం దేవుని యొక్క మహిమ వలన నేను ఈ స్థాయిలో ఉన్నాను. అప్పుడు ఎమ్మని ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్తే మైక్రోబయాలజీ చేసే అతను, నాతో వచ్చిన అతను, బాగా రాసిన అతను, అతను క్వాలిఫై అవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది. అతను క్వాలిఫై అన్నీ ఉన్న అతను, మాస్టర్ డిగ్రీ చేసిన అతను, నేను మాస్టర్ డిగ్రీ స్పెషలైజేషన్ లేని అతను, నన్ను ఎందుకు నిలబెట్టాడని దేవునికి స్తోత్రాలు చేయించుకున్నాను అనమాట. అసలు ఎంత ఘనకార్యం అంటే అంత ఘనకార్యం అనమాట. అడిగి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కెమికల్ కాంపోజిషన్స్ అన్నీ చాలా టఫ్గా అడిగారనమాట. నేను కూడా దేవునికి ప్రేయర్ చేసుకుంటూ అన్నీ సమాధానం చెప్పాను. తర్వాత 3 డేస్ అయిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, అంత క్వాలిఫై అని చెప్పారు. ఈ యొక్క ఘనత మొత్తం కూడా దేవునికే. అసలు చాలా అంటే చాలా అంటారా, ఎంతో దీనమైన స్థితిలో అమ్మగారు కూలి పనికి వెళ్తూ ఉంటారు, నాన్నగారు ఏజ్డ్ ముసలి వాళ్ళు, ఎన్నో అప్పులు చేసి వెళ్ళాను. చాలా దేవుడు గొప్ప కార్యం చేశారనమాట. అవి ఈ సంఘం కూడా నాకు చాలా ప్రేర్ చేశారు. నేను చాలా రుణపని ఉన్నాను ఈ సంఘానికి, చాలా అంటే చాలా రుణపని ఉన్నాను. శాలరీ వచ్చేసి 110,000 రూపాయలు శాలరీ. ఇంకా అందరికీ నేను మంచిగా సాక్షిగా ఉండేటట్టు నా కోసం ప్రేర్ చేయమని, నా ఫ్యామిలీ కోసం, మా నాన్నగారు మా నాన్న అమ్మగారు హిందూస్, పక్కా హిందూస్ అనమాట, వాళ్ళ కోసం ప్రేర్ చేయమని కోరుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గొప్ప సాక్షిని దీవించను గాక.